చేస్తా. మనుషులు రా, మనుషులు మూతి మీద నీసుమున్న వారికి రండి. వరదరాజుల మనిషి? అవేమి నాకు తెలియవు. వీడు ఒకటి గొడ్డలతో నిన్ను నరికాడు. నువ్వు చూసావా? కాబట్టే కోళ్ళబొడ్చి ఈడ్చుకొచ్చాను. చబాష్, హత్య చేసిన వాడిని రెడ్ హ్యాండెడ్ గా తీసుకొచ్చి అప్పగిచ్చావంటే నువ్వు గట్సున్న మగాడివయ్యా. మన అంకిరెడ్డి గారికి ఈ విషయం తెలిస్తే భలేగా ఆనందిస్తారు. సారీ, మన అంకిరెడ్డి ఎవరో, అతను ఈ పేటకి ఏమవుతాడో మనకు తెలియదు. కానీ ఈ కేసు మాత్రం చాలా సీరియస్ గా డీల్ చేయాలి. ప్రత్యక్ష సాక్షిగా మీరు రమ్మన్న చోటకి, రమ్మన్న టైంకి వచ్చి పెట్టమన్న చోటు సంతకం పెడతాను. కానీ దోషిని మాత్రం విడిచిపెట్టడానికి వీల్లేదు. ఓకే ఓకే. పేట పరువు నిలబెట్టాడు సార్. ఎవరతను? మా పేటకు వాడు ఎవడో కొత్తగా వచ్చాడు సార్. నీకు అత్తోడెవడండి బాబు? ఎవడో కొత్తెంగాడు, మన సత్తా తెలియకట చేసుకుంటాడు. అయినా వాడు కొత్తాడేనా, ఎస్ఐ పాతోడే కదా. మన సంగతి తెలిసి కూడా వాడిని సెల్లో ఎందుకేశాడు? ఆ ఎస్ఐ ఇప్పుడు అంకిరెడ్డి గారి గుప్పిట్టో మనిషి అండి. అయితే ఆ ఎస్ఐ గాడు గుప్పెడు మట్టి అయిపోవాలి. హలో, ప్లీజ్ టు సీ యూ. ఐజీ గారు పంపించిన కొత్త ఎస్ఐ నువ్వేనన్నమాట. సర్వీస్ ఎంత? ఐదేళ్ల సర్వీస్ లా, 4 సస్పెండ్లు, 14 ట్రాన్స్ఫర్లు సార్. మెరిట్లు ఏమిటి సార్? మీ డాక్టరా? అయ్యా గారు ఓన్ వైఫ్. గట్లనా? నమస్తే దొరసానమ్మా. 5 సర్వీస్ లా, 18 ఎన్కౌంటర్లా, 300 మందిని చంపిన, 96 మంది కళ్ళు బీకిన, 69 ఎన్ను పూసలు ఎరగనూకిన. మంత్రి గారి కొడుకు మానభంగం కేసు మాఫ్ చేస్తే దొర ముచ్చటపడి 400,000 ఇచ్చిండు. గట్లనే వరంగల్ దాదా 4 చంపితే ఆ పీనుగులు తెచ్చి వాటికి రాళ్లు కట్టి నీళ్ళ నూకిన గైన ముచ్చటపడి జబర్దస్త్గా గీడ కొట్టి ఆడ జూబ్లీస్ ఇంట్లో చూసి జాతి చెప్పే కేటు గాని చెప్పు దొరసాని. చూడండి ఎస్ఐ గారు, మా ఆయన ఆ బాస్ మీద కోపం మీ ఎస్ఐ మీద చూపించాడు. వాడు చచ్చిపోయాడు, ఆ బాస్ నేం చేస్తావు? నువ్వేం పరేషాన్ కాదు దొరసాని, నీకు నేను వచ్చిన కదా బుల్లెట్ లెక్క దూసుకపోతా, ఆ పోరగాని గుండెల నిద్రపోతా. ఏం పోలీస్ అయినా మాట ఒక పక్క, చూపు ఇంకొక పక్క ఉంది. నేను 2-in-1 గాన్ని, అబ్జర్వేషన్ ఎక్కువ. నా చూపులో తేడా ఏం లేదే. ఇప్పుడు చెప్పుదరా, ఆ పోర ఎట్టుంటాడు? ఎత్తుకుంటాడా, పొట్టుకుంటాడా, సన్నగుంటాడా, దొబ్బకుంటాడా? పొడుగుంటి సన్నగుంటాడా, సన్నగుండి పొడుగుంటాడా, పొట్టుకుంటే దొబ్బకుంటాడా, దొబ్బగుండి పొట్టుకుంటాడా? జర ఐడెంటిఫికేషన్ చెప్ప రాదే. ఓరి నా వెల్లుల్లిపై, నాకు అట్టంటే అలవాట్లు లేవు. నువ్వే ఒక కానిస్టేబుల్ని పంపి వాడి ఫోటో తెప్పించుకో. మంచిదొరా.